హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇద్దరు అమ్మాయిలు. ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈ వీడియోలో అయితే నేను నా హాస్పిటల్ మెటర్నిటీ బ్యాగ్ సర్దిపెట్టుకోనేది మీకు చూపించాలనుకుంటున్నాను. లెట్స్ సీ, వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే నా వంకైతే ఏం పెట్టుకున్నాను అనేది చూపిస్తాను, ఆ తర్వాత బేబీ చూద్దాము. సో నేనైతే బ్యాగ్ అయితే ఇది తీసుకున్నా అండి. సో 3 pairs ఆఫ్ క్లాత్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే మ్యాక్సిమమ్ 3 days ఉంటామన్నారు, సో సేఫ్గా అందుకే 3 days పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక టవల్. సో సాక్స్ కూడా 3 pairs తీసుకున్నాను. ఆ తర్వాత మెటర్నిటీ ఇన్నర్స్ ఉంటాయి కదా, అవి చెప్పారనమాట, సో అవి కూడా తీసుకున్నాను. ప్యాంటీస్, సో అవి, అలాగే శానిటరీ ప్యాడ్స్ ఇవి. ఆ తర్వాత బ్రష్, పేస్ట్, సో సోప్, నర్సింగ్ ప్యాడ్స్. సో ఇవన్నీ మస్ట్ అండ్ షూట్ అన్నారు, సో అందుకని ఇవన్నీ చిన్న చిన్నవన్నీ సైడ్లో పెట్టుకుంటున్నాను. కోమ్, హెయిర్ బ్యాండ్, క్లచ్ అవి పెట్టుకున్నాను. సో మేబీ యూజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, సేఫ్ జోన్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా బేబీది చూడాలంటే ఫస్ట్ 2 towels పెట్టుకున్నాను. ఒక బ్లాంకెట్ అన్నమాట ఇది. అలాగే 4 pairs క్లాత్ పెట్టుకుంటున్నాను ఇదన్నమాట. ఇవైతే వెట్ వైప్ షీట్స్, మేబీ ఇక్కడ అక్కడ ఉండొచ్చు కానీ సేఫ్ జోన్ కోసం పెట్టుకుంటున్నాను. సో ఇదైతే బేబీ నెయిల్ కట్టర్ అన్నమాట. తర్వాత కొన్ని బేబీ కాస్మెటిక్స్, లోషన్, షాంపూ, కొన్ని డైపర్స్ తీసుకుంటున్నాను. ఇది కూడా సైడ్ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇవైతే స్పెషల్ అన్నమాట పుట్టగానే వేయడానికి. సో చిన్న సాక్స్, అలాగే గ్లౌజ్, చిన్న చిన్న గ్లౌజ్, అలాగే ఒక క్యాప్, ఈ డ్రెస్ అన్నమాట. మెడికల్ రిపోర్ట్స్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత ప్లాస్కో కూడా పెట్టుకోవాలన్నమాట, హాస్పిటల్ కార్డ్స్. సో వాటితో పాటు ఇంకా బేబీ ర్యాపర్ ఉంటుంది కదా, స్పాట్లో తీసుకెళ్ళాలి. సో జయదీష్ బట్టలు అయితే తన బ్యాగ్లో పెట్టుకుంటాడు, బ్యాక్ ప్యాక్లో. సో ఇంకా 2 weeks ఉందన్నమాట, కంట్రక్షన్ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. సో సేఫ్గా అయితే నేను ఇది పెట్టుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు ఎవరికైనా కొత్త చేసుకునే వాళ్ళకి ఈ యూజ్ అవుతుందనేసి వీడియో చేస్తున్నాను. సో ఇదన్నమాట నా హాస్పిటల్ మెటర్నిటీ బ్యాగ్ గురించి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.